चंद्रबाबु नायडु गारु अम्मवड़ी अबद्धं कादु अम्मवड़ी ओक अक्षय पात्र पेद पिल्ललतो अक्षरालु दिद्दिंचे अक्षय पात्र अनि चेप्पि संदर्भंगा तेलियजेस्तुन्नां ओ वैपु अम्मवड़ी पदकं अबद्धं अंटूने ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారి అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు మీరు మా జగన్ అన్న హామీలను కాపీ కొట్టగలరేమో, మా జగన్ అన్న ఆలోచనలను కాపీ కొట్టగలరేమో, మా జగన్ అన్న మానిఫెస్టోని కాపీ కొట్టగలరేమో, కానీ మా జగన్ అన్న మంచి మనసుని కాపీ కొట్టలేరు. మా జగన్ అన్న క్రెడిబిలిటీని కాపీ కొట్టలేరు. మా జగన్ అన్న కమిట్మెంట్ ని మీరు కాపీ కొట్టలేరు. పేదలకు మేలు చేసే మా జగన్ అన్న డెడికేషన్ ని ఎప్పటికీ మీరు కాపీ కొట్టలేరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ పులుహార హామీలు మీ దద్దోజనం ఆలోచనలకు ఈసారి జనం దగ్గర పప్పులు ఉడకవు చంద్రబాబు నాయుడు గారు. మీ అబద్ధాలను నమ్మడానికి, మీ హామీలకు మోసపోవడానికి ఇదేమి 2014 కాదు 2024. 2024 ఎన్నికల్లో जगन कोट्टे सीट्लालो सीटु तगदु जगन कुर्चिने सीएम सीटु इंच कूडा कदलदु अनि चेप्पि संदर्भंगा तेलियजेस्तुन्नां. पार्टी गुर्तु लेनोळ्ळु प्रजल्लो गुर्तिंपु लेनोळ्ळु प्रजलु गुर्तु पेट्टुकुनेला पालिंचलेनि वाळ्ळु ఎంత మంది గుంపులు గుంపులుగా వచ్చినా జనం గుండెల్లో గూడు కట్టుకున్నా జగనన్నని ఓడించడం కాదు కదా, కనీసం జగనన్న నీడని కూడా తాకలేరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీ yellow media ని చూసుకొను, మీ దుష్ట చతుష్టయాన్ని చూసుకొను, జగనన్న ఒక్కడే వస్తాడు కదా ఓడించేద్దామని కలలు కంటున్నారేమో, జగన్ అన్న ఒక్కడు కాదు 6 కోట్ల మంది ఆంధ్రుల్లో ఒకే ఒక్కడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్ అన్నను తాకాలంటే జగన్ అన్న కోసం ప్రాణాలు ఇచ్చే మాలాంటి కార్యకర్తను దాటాలి, మా రాజన్న భక్తుల్ని దాటాలి, మా సోషల్ మీడియా సైన్యాన్ని దాటాలి, కోట్లాది మంది పేద గుండెల్ని దాటాలి. గుర్తుపెట్టుకోండి, రామాయణంలో రాముణ్ణి గుండెల్లో పెట్టుకున్న హనుమంతుడు ఒక్కడే ఉన్నాడు, కానీ ఈ రాష్ట్రంలో జగనన్నని గుండెల్లో పెట్టుకున్న హనుమంతుడు లాంటి కార్యకర్తలు కోట్లలో ఉన్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు మీ పొత్తులు ఎత్తులు జిత్తులు అన్నీ కూడా మా జగనన్న ప్రజావలం ముందు చిత్తు చిత్తు అవడం ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నారాహి వారాహి యువగళం ఏదైనా సరే జగనన్న జనబలం ముందు దాసోహం అనాల్సిందే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్నా మా కురుపాం గడ్డ వైఎస్ఆర్ కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నా. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మా ప్రాంత అభివృద్ధి కోసం ఒక్కడుగు ముందుకేస్తే ఈ రోజు మా ప్రాంత ప్రజల కోసం 100 అడుగులు మీరు ముందుకేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అన్నా అడగగానే మాకు మన్యం జిల్లాని ఇచ్చారు, అడగకుండానే మాకు ఇంజనీరింగ్ కాలేజీని ఇచ్చారు, మా అవసరాలను గుర్తించి 1200 కోట్ల అభివృద్ధి పనులు ఇచ్చారు, మా ప్రజల ఆకలి తీర్చేందుకు ఆయుష్ పెంచేందుకు
ఆత్మ గౌరవం పెంచేందుకు 1000 కోట్ల సంక్షేమాన్ని అందించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా అన్నా. ఏ నమ్మకంతో అయితే మీకు ఓట్లు వేశారో ఆ నమ్మకం నిజం చేసేలా 4 ఏళ్ల పాలనలో నిజం చేసి చూపించారన్నా. ఆనాడు ప్రతి గుడిసెలను వయసాన్ పెట్టుకొని కొలుచారన్నా. ఈ రోజు ప్రతి గుండెల కూడా జగనన్నని పెట్టి కొలుస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం సార్. మా కోసం, మా ప్రజల కోసం, మా ప్రాంతం కోసం ఇంత మేలు చేసిన మీకు ఎప్పుడు ఈ ప్రజలు అండగా ఉంటారని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాను అన్నా. అన్నా మా కుటుంబం మీదే, మా కృపం మీదే, మా నమ్మకం మీరే, మా భవిష్యత్ మీరే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కృపం ప్రజల సాక్షిగా చెప్తున్నాను అన్నా. మీ కష్టకాలంలో మీతోనే ఉన్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీతోనే ఉన్నాం, మీరు పదవి ఇచ్చినప్పుడు మీతోనే ఉన్నాం, మాకు పదవి లేనప్పుడు కూడా మీతోనే ఉన్నాం. ఈ రోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామన్నా, నేను గాని పరీక్షిత్ రాజు గారు గాని మా ఓపిక ఉన్నంత వరకు కాదు, మా ఊపిరి ఉన్నంత వరకు కూడా మీతోనే ఉంటా అని చెప్పి తెలియజేస్తున్నా. 2024లో జగనన్న సాధించబోయే చారిత్రక విజయానికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాలని కోరుకుంటున్నాం అన్నా. మీరు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మా కురుపాం నియోజకవర్గం అభివృద్ధికి ఇదే సహకారాన్ని ఎప్పటికీ అందించాలని కోరుకుంటూ అమ్మఒడి లాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం కోసం కురుపాంను ఎంచుకొని మమ్మల్ని ఆశీర్వదించేందుకు వచ్చిన జగనన్నకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్. హలో ఏపీ, వన్స్ మోర్ వైఎస్ఆర్సీపీ. సార్, మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి 4 సమస్యలు చెప్తాను సార్. మా కురుపాం నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి గుమ్మడిగడ్డ మినీ రిజర్వాయర్ అన్న 38.9 కోట్ల రూపాయలు సింగపురం గ్రామం కురుపాం మండలంలో అది శాంక్షన్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. సుమారుగా 5000 నుంచి 6000 ఎకరాల సాగునీరు అందేటువంటి ప్రాజెక్ట్ అన్నా, ఇది శాంక్షన్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం అన్నా. అదేవిధంగా తోటపల్లి గునుపూరు ఏదైతే ఉందో అక్కడ ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న వంతెనకి ప్రత్యామ్నాయంగా కొత్త వంతెన 12 కోట్లు పెట్టి నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది, అది కూడా శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం అన్నా. అదేవిధంగా కురుపాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి మండలంలోని 10 గ్రామాలకు జంజావతి ప్రాజెక్టుకి సంబంధించిన నిర్మాణాలలో ఒకటైనటువంటి 21L డిస్ట్రిబ్యూటరీ ద్వారా ఆయకట్టు చివరి భూములకు సుమారు 6000 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో కొత్తగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణంను గరుగుబిల్లి మండలంలో ఉల్లిభద్ర గ్రామంలో జంజావతి ప్రాజెక్టు లో లెవెల్ కెనాల్ నుండి నీటిని లిఫ్ట్ చేయడానికి సుమారు 5 కోట్ల అంచనాతో రూపొందించడం, అది కూడా శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా పార్వతీపురం ఐటీడే పరిధిలో సుమారు 66000 ఎకరాల్లో జీడి మామిడి తోట సాగు చేయబడుతుందన్న, అందులో 50000 ఎకరాల పైచిలికి ఎకరాల్లో జీడి మామిడి తోట ఒక్క కురుపాం నియోజకవర్గంలోనే ఉందన్న, మా గిరిజనులు సాగు చేస్తున్నారు. కావున ఐటీడే పరిధిలోని ట్రైబల్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ద్వారా ఎస్హెచ్జిల భాగస్వామ్యంతో జిఎల్పూర్ మండలం కేంద్రంగా క్యాష్యూనట్ ప్రాసెసింగ్ యూనిట్ని మంజూరు చేసినట్లయితే మా గిరిజనులు వారు పండించిన పంటకు తగిన పరిహారం పొందడమే కాకుండా ప్రత్యక్షంగా మరి పరోక్షంగా ఉపాధి కల్పనకు అవకాశం కలుగుతుందని కోరుకుంటున్నా. ఇవన్నీ శాంక్షన్ చేయాలని కోరుకుంటూ జై జగన్ జోహార్ వైఎస్ఆర్.